చదివిన వాళ్ళు పీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేసుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు రోడ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకొని బతుకుంటున్నారు ఒక మినిస్టర్ ఏమన్నాడో తెలుసా ఉద్యోగాలు రాకపోతే ఏ హమాలి పని చేసుకోవచ్చు కదా అని అన్నాడు అంటే కేసీఆర్ ఆయన కొడుకు ఏమో రాజ్యాలేలాలి ఐదు ఆరు తరగతి చదవని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రము హమాలి పని చేసుకోవాలా ఇదేనా న్యాయం ఇదేనా కేసీఆర్ చెప్పే న్యాయం ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఫామ్ హౌస్లు కట్టుకొని భోగాలు అనుభవించడానికేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఎవరికి న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు అయ్యా కొడుకులు మాటలు చెప్పే మనగాళ్ళే కాని పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే అయ్యో అన్న పాపాన పోలేదు ఆర్టీసీ కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్లు జీతాలు పెంచమని ఇతర ఉద్యోగస్తులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తే ఎందుకు అని ఆలోచించిన వాడు లేదు పోలీస్ స్టేషన్ లోనే మహిళలు బలైపోతున్నా నట్టి నడి రోడ్డు మీద లాయర్లను నరికి చంపేస్తున్నా అయ్యో అని ఆలోచించలేదు మన్ను తిన్న పాముల్లాగా నాకేమి తెలియదు అని ఉలకరు పలకరు తండ్రి కొడుకులు ఇద్దరు ఈరోజు పీనుగుల మీద పేలాలు ఏరుకునే కేసీఆర్ పాలనలో ఈరోజు ఆడవాళ్ల మాన ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ ఆదాయంతో కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని నడుపుతున్నారు బంగారు తెలంగాణ అన్నారు బీర్ల తెలంగాణ బార్ల తెలంగాణగా మార్చేశాడు కేసీఆర్ గారు మహిళలకు రక్షణ ఉందా అమ్మా రక్షణ ఉందా మహిళలకు కాదు కదా కేసీఆర్ పాలనలో కనీసం ఆరేళ్ల చిన్న పిల్లకు నాలుగేళ్ల చిన్న పిల్లకు కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే నాశనం చేశాడు కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు ఆ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయింది ప్రజలకేమైనా అందిందా బీడి బిచ్చము కళ్ళు ఉద్దరా అన్నట్టు ఈరోజు అంత అప్పు చేసి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రైతు రుణమాఫీకి డబ్బు లేదు మహిళలకు వడ్డీ కట్టడానికి డబ్బు లేదు ఆఖరికి రైతు నష్టపోతే ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టారట కొత్త లోన్లు తెస్తారట ఇక ఎన్ని లోన్లు తెస్తారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం మీ కమిషన్ల కోసమే కదా ఈ కార్పొరేషన్లు మీ కమిషన్ల కోసమే కదా ఈ ఖర్చులు మీ కమిషన్ల కోసమే కదా ఈ లోన్లు ఇంకా మీ ధన దాహం ఎప్పుడు తీరుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం ఇక ఎంత ఎంత అప్పు తెస్తే మీ ధన దాహం తీరుతుంది ఎంత అప్పు జనాల మీద మోపుతారు మీరు ఇక ఆపండి కేసీఆర్ గారు అప్పులు ఆపండి ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పుంది కనీసం ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలన్నా మేలు చేశాడా కేసీఆర్ గారు ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద 1 లక్ష రూపాయలు అప్పుంది ఇవన్నీ సరిపోవు అన్నట్టు మళ్ళీ భావితరాల మీద కూడా అప్పు పెడుతున్నాడు కేసీఆర్ గారు ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పుంది ఈ అప్పు తీర్చడానికే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది ఈ అప్పు మీద వడ్డీ కట్టడానికి కూడా మన రాష్ట్రానికి స్తోమత లేదు ఈ కేసీఆర్ గారి ధన దాహంతో మళ్ళీ అప్పులు చేస్తూనే పోతున్నాడు ఎంత ఎప్పుడు ఆపుతారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం రాష్ట్రాన్ని అమ్మేస్తారా లేకపోతే రాష్ట్ర ప్రజలను కూడా అమ్మేస్తారా ఎప్పుడు మీ ధనదాహం తీరుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం మేము పాదయాత్రలు చేస్తున్నది ప్రజల సమస్యలు తీర్చడం కోసం మేము పాదయాత్రలు చేస్తున్నది ప్రజల కోసం కానీ అధికారంలో ఉండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఏం చేస్తున్నారు దమ్ముంటే మాతో పాటి పాదయాత్ర చేయాలని మేము సవాలు విసురుతున్నాం
సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, కేసీఆర్ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా. మీరు దమ్ముంటే మాతో పాదయాత్ర చేయండి. ఎన్ని సమస్యలున్నాయో మేము చూపిస్తాం. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి. ఒకవేళ నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్ళిపోతా. కానీ ఒకవేళ సమస్యలుంటే మటుకు తప్పైపోయింది అని మీరు మీ పదవులకు రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ సవాల్ను స్వీకరించాలి. వాళ్ళ పాలన మీద వాళ్లకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి. మేము పాదయాత్ర చేస్తున్నది నిరుద్యోగుల ఉద్యోగాల కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది విద్యార్థుల ఉచిత విద్య కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది ఉచిత వైద్యం కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది అర్హులైన ప్రతి ఒక్కరి పెన్షన్ కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది బలుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము, పోడు పట్టాల కోసము. మేము పాదయాత్ర చేస్తున్నది వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తిరిగి తీసుకురావడం కోసం. ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ ఈరోజు తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే. ఏడేళ్లుగా కేసీఆర్ గారు మోసం చేశాడు. బీజేపీ పార్టీ ఎలాగో మతతత్వ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేసింది? పాలక పక్షాన్ని ఎదిరించాల్సిన, ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ పాలక పక్షంతోనే కుమ్మక్కైపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో గెలిపించిన ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు ఈరోజు కేసీఆర్ గారి ఖాతాలో పడుతుంది. ఈ రోజు కూడా పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఒకసారి రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కలవాలి అంటే అది సాధ్యమవుతుందా? కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారే జరుగుతాయి. 1200 మంది ఆత్మబలి దానాలు చేసుకుంటే, ఉద్యమకారులు ఆస్తులు త్యాగం చేసుకుంటే, ఉద్యమకారులు వాళ్ళ శ్రమను వాళ్ళ జీవితాన్ని ధారపోస్తే సాధ్యమైంది తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలను కలపాలంటే అది సాధ్యమవుతుందా? ఈ 2 రాష్ట్రాలు అన్న తమ్ముళ్లాగా పక్క పక్కన శాంతిగా బ్రతకచ్చు, కానీ మళ్ళీ ఒకటి కలవడము అసాధ్యం. ఈరోజు రాజకీయాల కోసం, వాళ్ళ ఉనికి కోసం తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ రేకెత్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరు మళ్ళీ మళ్ళీ మోసపోకండి. తెలంగాణలో ప్రజల గురించి ఆలోచించిన పార్టీ ఎవరైనా ఉంది అంటే, ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నిస్వార్థంగా ప్రజలకు సేవటయ్యడానికి మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల కోసం కట్టుబడి ఉంటుందని, ఆ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని మీకు మాటిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన సాధ్యం కావాలి అంటే మీ అందరూ మాతో చెయ్యి కలపాలి, మాతో అడుగులో అడుగేయాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం చేసుకోవాలి. అప్పుడే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే వ్యవసాయం మళ్ళీ పండుగ అవుతుంది, అప్పుడే సొంతింటి కల నిజం అవుతుంది, అప్పుడే ఫీజు రీఎంబర్స్మెంట్ అవుతుంది, అప్పుడే ఆరోగ్యశ్రీ సాధ్యం అవుతుంది. ఇవన్నీ జరగాలి అంటే మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలను మీరు దీవించాలని మీకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి మీరు సమయం చేసుకొని మా కోసం వచ్చినందుకు, మరొక్కసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.